dress, but it's just a big cake. My birthday! Happy birthday, Raga! Thank you! హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. దాంతోపాటుగా చాలా బిజీగా ఉంటున్నాను, ఎందుకంటే కృతి చాలా అల్లరి చేసేస్తోంది. ఇప్పుడు బాగా కొంచెం ఎదుగుతోంది కదా, అన్నీ వచ్చేసాయి. సో అందుకే కొంచెం లేట్ అవుతోంది వీడియో పెట్టడానికి. వీక్లీ వన్స్ ఒకటే పెట్టగలుగుతున్నాను. సో ఈరోజు ఏంటంటే నవంబర్ 1st, మాకు చాలా స్పెషల్ డే, ఎందుకంటే మా రాగమ్మ పుట్టింది ఈరోజే. సో ఇప్పటికి 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు, అప్పుడే ఇంత ఫాస్ట్గా రోజులు అయిపోతున్నాయి ఏంటని చెప్పి. ఈరోజు మా రాగమ్మ బర్త్డేకి సంబంధించి నేను ఏవేమిటి చేశానో చేస్తున్నానో అన్నీ మీకు చూపించబోతున్నాను. సో మరి సెలబ్రేషన్స్ టైంలో రాగా చేసిన అల్లరి, ఆటలు, డ్యాన్సులు ఇవన్నీ కూడా చూద్దరిగాయి. మరి నేను రాగమ్మకి ఇచ్చిన సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ చూసి రాగా ఎలా ఎక్సైట్ అయింది, ఎలా హ్యాపీ ఫీల్ అయిందో కూడా మీరు చూడబోతున్నారు. అసలు రాగాయే అల్లరి చేస్తుంది అనుకుంటే బాగా అల్లరి హాడావిడి చేసిందంటే కృతి బంగారం కూడా చాలా అల్లరి చేసింది. సో మీరు అవన్నీ చూడబోతున్నారు ఈ వీడియోలో. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ రాగా లేస్తూనే ఏం చేస్తుందో చూద్దాం. Tomorrow I gotta make it. Then I'm so excited to go in jungle here and be careful over it. So యాక్చువల్గా ఎప్పుడు మేము పుట్టినరోజు తిథుల ప్రకారం చేసుకుంటాము. రాగమ్మ బర్త్డే డేట్స్ వైజ్గా అయితే నవంబర్ 1st వస్తుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయాలంటే వీకెండ్స్లోనే వస్తారని చెప్పాను కదా, అందుకని చెప్పి ప్రతి సంవత్సరం కూడా 1st తిథుల ప్రకారం యథావిధిగా చేసుకుంటాము. ఇలా కేక్ కటింగ్ ఆ సెలబ్రేషన్స్ ఎప్పుడు కూడా డేట్స్ వైజ్గా అంటే నవంబర్ 1st లేకపోతే ఆ నవంబర్లో 1st వీక్లో ఒక వీకెండ్స్లో చూసుకుని ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే తిథుల ప్రకారం చేసుకునేటప్పుడు ముందుగా ఇలాగ బొట్టు పెట్టి చమురు రాసి అక్షతలు అవి వేసి ఆశీర్వదిస్తాం అన్నమాట. ఇలా హారతది ఇచ్చి తర్వాత తలంటి స్నానం అది అయిన తర్వాత కూడా మళ్ళీ బొట్టు పెట్టి హారతి ఇచ్చి సేమ్ అలా ప్రాసెస్ చేస్తాము. ఇక్కడ నేను రాగాకి ఇష్టం అని చెప్పి తన ఫేవరెట్ స్వీట్ ఇది గులాబ్ జామున్ అది చేశాను. సో కేక్ కటింగ్ చేసే రోజు నాడు ఎలాగో స్పెషల్గా ప్రిపరేషన్స్ అవి ఉంటాయి కదా, అందుకని సింపుల్గా గులాబ్ జామున్ పులిహోర చేసేసాను. సో ఇక్కడ మార్నింగ్ పనంతా అయిపోయిన తర్వాత కృతిని బజ్జో పెట్టేసి ఇలా ఒక గంట టైం దొరికితే మధ్యాహ్నం ఇలా ఉన్న బెలూన్స్ అన్నీ కూడా ఇలాగ రెడీ చేసేసుకుని డెకరేషన్ అది సెట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ డెకరేషన్ కోసం నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నానని చెప్పి ఐ విల్ హెల్ప్ యూ అమ్మా అని చెప్పి రాగమ్మ కూడా వచ్చి భక్తి సహాయం అది చేసింది పాపం. దాని వయసుకి దాని అంతటా అది వచ్చి హెల్ప్ చేస్తాను అనడం, నాకు అలా హెల్ప్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా ఒక పెద్ద ఆర్చ్లా పెట్టి చేద్దామని చెప్పి ప్లాన్, కానీ నా దగ్గర ఉన్న బెలూన్స్ చాలా తక్కువ ఉండడంతో ఈ లాక్డౌన్ వల్ల బయటకు వెళ్ళడానికి అవ్వలేదు, మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నా కూడా గమ్ముని టైంకి రావని చెప్పి ఇంకా ఉన్న వాటితో ఇలా అడ్జస్ట్ చేసేసి ఇలా డెకరేషన్ అది సెట్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను బెలూన్స్ అన్నీ కూడా ఒక టైప్లో సెట్ చేసి డెకరేట్ చేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ ఇంకా నాకు టైం అది దొరకలేదు సరిపోలేదు, అందుకని చెప్పి ఇలా ఒక స్ట్రిప్ నేను ఎప్పుడూ ఆర్డర్ పెట్టుకున్నాను ఆన్లైన్లో. సో దీంతో ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి సులువుగా. ఈసారికి ఏంటంటే ఎలాగో బెలూన్స్ తక్కువే ఉన్నాయి కదా అని చెప్పి ఈ స్ట్రిప్తో ఇలా సెట్ చేసి అడ్జస్ట్ చేసేసాను. సో ఇదేంటంటే బెలూన్స్ అన్నీ కూడా చక్కగా నిలబడతాయి అన్నమాట మనకి కావాల్సినట్టుగా. సో మధ్యాహ్నం అంతా ఇలా బెలూన్స్ అన్ని బ్లో చేసేసుకుని ఇలా సెట్ చేసేసుకున్నాను. నైట్ ఏమో మొత్తం డెకరేషన్ అంతా కూడా సెటప్ చేసేసాము నేను తన హెల్ప్ తీసుకుని. ఇక్కడ నేను సింపుల్గా ఈసారి ఏంటంటే డెకరేషన్లో ఇంకా నాకు అస్సలు టైం దొరకలేదు, సో ఉన్న టైం అంతా కూడా నాకు కృతితోనే సరిపోయేది, అందుకని చెప్పి డెకరేషన్ అది ఈసారి చాలా సింపుల్గా చేసేసుకున్నాము. కానీ బెలూన్స్ వల్ల చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. ఇక్కడ ఈ వాల్కి డెకరేషన్ అది చేసి సెట్ చేద్దామని చెప్పి చూస్తే చాలా డల్గా ఉంది, అస్సలు బ్రైట్నెస్ లేదనమాట, అందుకని చెప్పి దీనికి ఆపోజిట్ వాల్కి సెట్ చేసాము.
మధ్య మధ్యలో మా కృతి బంగారాన్ని కూడా పట్టించుకోవాలి కదా, అందుకని చెప్పి అలా దాన్ని ఎత్తుకుని కాసేపు దాన్ని ముద్ద చేస్తూ ఆడిస్తూ కాసేపు దానికి టైం స్పెండ్ చేసి మళ్ళీ కాసేపు దాన్ని ఎలా కింద పడుకోబెట్టేసి ఆడుకోమని చెప్పి ఇలాగా ఆ రోజు నైట్ అంతా కూడా డెకరేషన్ అది చక్కగా రెడీ చేసేసుకుని ఫినిష్ చేసేసుకున్నాము. లేస్తూనే రాగా తన కోసం చేస్తున్న డెకరేషన్ అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో ఇక్కడ కృతికి బ్రేక్ఫాస్ట్ అది పెడదామని చెప్పి ఇలా ఇందులో కూర్చోపెట్టాను. ఆ బొమ్మతో బాగా ఎక్కువసేపు ఆడుతూ ఉంటుంది, ఆ క్యూబిక్ అంటే చాలా ఇష్టం. సో ఇందులో కూర్చోపెట్టినా కూడా కుదురుండకుండా లేచేయడం పట్టుకుని అలాగా ఆటలన్నీ నేర్చేసింది బాగా. సో నాకు అర్థమైంది ఇందులో కూడా ఉంచకూడదని చెప్పి, ఇంకా తర్వాత మళ్ళీ సెటప్ అది మార్చాలని చెప్పి అనుకున్నాను. ఇంకా రాగాకి బాగా అలరొచ్చేసింది. మొన్నటిదాకా చాలా బుద్ధిగా ఉండేది, చెల్లి పుట్టిన తర్వాత నుంచి దాన్ని అస్వాను ఏడిపించడం, దానికి ప్రతి బొమ్మ కొత్త బొమ్మను చూపించడం, దానికి ఇవ్వకపోవడం, లాక్కోవడం, దాంతోనేమో కృతి ఏడవడం ఇలా జరుగుతుందన్నమాట. రాగం ఏంటంటే ప్రతి బొమ్మని చెల్లయితో షేర్ చేసుకుని చూపించాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. కృతికేమో ఆ ప్రతి చూసిన ప్రతిది కొత్తగా వింతగా అనిపించి లాక్కోడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ మధ్యలో నేను నలిగిపోతున్నాను. ఇంకా ముందు ముందు ఇంకా అల్లర్లు పేచీలు ఎక్కువవుతాయి బాబోయ్, నాకు ఇప్పటి నుంచే భయం వేస్తుంది. ఆటలు అవి వచ్చేయడం వల్ల ఏంటంటే తిండి తక్కువను ఆటలు ఎక్కువ ఆడడం మొదలుపెట్టింది కృతి కూడా. ఇక్కడ చూస్తున్నారుగా మీరు ఎలా నుంచడానికి ట్రై చేస్తోందో, దానికి తోడు ఆ పళ్ళు వస్తున్నట్టుగా ఉన్నాయి ఈగుళ్ళు అవి బాగా గట్టిపడి. సో తీటగా ఉన్నట్టున్నాయి, ఊరికే ఏది కనిపిస్తే అది నోట్లో పెట్టేసుకుని పరపరా నవరేస్తూ ఉంటుంది. ఇలా కృతికి బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసిన తర్వాత మా రాగమ్మకి చీజీ బ్రెడ్ అంటే చాలా ఇష్టం అన్నమాట, అది అడిగింది. సో దానికి కూడా గబగబా ఇలాగా బ్రెడ్ అది టోస్ట్ చేసి ఇచ్చేసాను, అది తినేసి రెడీ అయిపోయింది. ఈలోగా నేనేమో దానికి ఫేవరెట్ డిషెస్ అవి అన్నీ కూడా వరుసగా ఒక్కదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేయడం మొదలుపెట్టానమాట. మనం ఎంత పని చేయాలన్నా కూడా పొద్దున్నే ఒక కప్పు కాఫీ తాగకపోతే అసలు పని ముందుకు సాగదు, ఏమంటారు? సో ఇక్కడ కాఫీ తాగే టైం కూడా లేదు, ఇలా కలుపుకున్నాను కానీ ఈ చూసుకోవడం అవన్నీ చేసుకోవడంతోనే సరిపోయింది. సో మా రాగమ్మకి బ్రెడ్ అలాగే మీల్ మేకర్ అది వేస్ట్ చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టం, అందుకని దానికోసం ఇలాగా దానికి నచ్చే రకంగా బిర్యానీ అది చేసేసాను. సో ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది, అలాగే ఆలూ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మిగిలింది వచ్చేసి ఎల్సా కేక్ మీద ప్రయోగం చేయడం. ఎల్సా కేక్ ఎలా వస్తుందో ఏంటో చూడాలి. ఇదే మొదటిసారి డెకరేషన్ అది డిజైన్ చేయడం అది కూడా. యాక్చువల్గా పెద్దది ఎల్సా కేక్ అది చేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఇదే మొదటిసారి కదా తయారు చేయడం, అది కూడా ఎలా వస్తుందో ఏంటో, మళ్ళీ సరిగ్గా రాకపోతే మొదటికే మోసం వస్తుందని చెప్పి ఇలా చిన్న బొమ్మ రాగా దగ్గర ఎల్సా అది ఉంటే దాన్ని తీసుకుని ఇలాగ ప్రయోగం అయితే చేశాను. నేను భయపడినంతగా ఏం లేదు. సో చాలా బాగా వచ్చింది. ఫ్రాక్ డిజైన్ అది కూడా చాలా సింపుల్గా ఉండేలాగా చూసుకున్నాను అన్నమాట, ఎందుకంటే అప్పటికే ఆఫ్టర్నూన్ అది అయిపోయింది, ఇంకా ఈవినింగ్ 4 o'clock సెలబ్రేషన్స్ అవి స్టార్ట్ చేసుకుందామని చెప్పి. రాగా ఏమో తన బర్త్డేకి ఈసారి స్ట్రాబెరీ కేక్ అది తయారు చేయమని చెప్పి అడిగిందనమాట. సో దానికోసం అని చెప్పి ఒక చిన్న స్ట్రాబెరీ కేక్ అది తయారు చేసేసాను ముందుగానే. ఇలా ఎల్సా కేక్ చేస్తున్నట్టుగా రాగాకి తెలీదు, ఇది రాగాకి సర్ప్రైజ్ అన్నమాట. సో మరి ఈ ఎల్సా కేక్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆల్మోస్ట్ కేక్ రెడీ అయిపోయే టైంకి రాగా చూసేసింది. సో రాగా రియాక్షన్స్ చూడండి. రాగా ఎల్సాను ఎలా ఇమిటేట్ చేసిందో చూసారు కదా. సో ఇక్కడ 2 cakes రెడీ అయిపోయాయి. ఇంకా రాగా కోసం గిఫ్ట్ ర్యాప్ చేయడం ఒకటే బాకీ ఉండింది. సో ఇక్కడ ఇవన్నీ దాచేసాను నేను, దానికి ఇద్దాం అనుకున్న గిఫ్ట్స్ అన్నీ చూస్తున్నారు కదా, ఎందుకంటే అస్తమాన అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, అవేంటి ఇవేంటి అని చెప్పి అడుగుతుంది. అందుకని చెప్పి రాగా రాకుండా గబగబా అన్నీ ప్యాకింగ్ అవి చేసేసుకున్నాను.
ఇలా నెంబర్ 6 అనేది ఫాయిల్ ది ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను కానీ నాకు టైం కి రాలేదన్నమాట అందుకని అప్పటికప్పుడు నా దగ్గర ఉన్న గిఫ్ట్ రాప్ తో ఇలాగా చేసుకున్నాను లోపల కాటన్ ఫిల్ చేసుకుని ఫైనల్లీ రాగా కోసం డెకరేషన్ అది ఇలా సింపుల్ గా సెట్ చేసేసాను అన్నిటికన్నా ముఖ్యంగా కేక్స్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి నేను ఎంత హ్యాపీ అంటే ఫుల్లీ సటిస్ఫైడ్ ఇదిగో ఇక్కడ మా బుల్లి ప్రిన్సెస్ డింగ మంచి బోర్లా పడిపోతూ ఉంది అస్తమాను సో పాకడం కూడా వచ్చేస్తోంది మెల్లమెల్లిగా పాకడం స్టార్ట్ చేసింది ఎంత తెలివంటే మోకాళ్ళకి ఆ కార్పెట్ గుచ్చుకుపోకుండా ఉండడం కోసం పాదంతో తోసుకుంటూ మోకాలు పైకెత్తి పాకేస్తోంది చూసారా ఇంకా మేము చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నీ లోపల పెట్టేసుకుని దాచేసుకోవాలి అన్నీ తీసేసుకుని లాగేసుకుని నోట్లో పెట్టేసుకుందామని చూస్తోంది ఈ ఏజ్లో వాళ్ళకి అన్నీ టేస్ట్ చేయాలనే ఇది ఉంటుంది కదా రెప్ప పాటలో ఇక్కడ పడుకోబెడితే ఆ మూలకి వెళ్ళిపోతుంది అసలు చాలా ఫాస్ట్గా పాకేస్తుంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా అసలు రాగా ఈ ఇయర్ ఎంత ఎక్సైట్ అయిందంటే లాస్ట్ ఇయరే ఎక్సైట్ అయింది చాలా ఈసారి ఇంకా పట్టుకోలేకపోయాం పిల్లని ఓ తెగ యాక్టివ్గా ఎగరేస్తూ గెంతేస్తూ బోళ్ళని తల్లర్ చేసేస్తూ తెగ హంగామా చేసింది చూస్తున్నారు కదా ముందు ముందు కూడా చూడండి ఎన్ని ఆశలు వేస్తుందో మా చిన్నది ఫ్రేమ్లో మిస్ అవ్వకూడదని చెప్పి దాన్ని ఇలా ప్రేమ్లో కూర్చోపెట్టేసి అక్క పక్కనే సెట్ చేసేసాం అక్క చెల్లెలు ఇద్దరు ఫ్రేమ్లో అలా సెట్ అయ్యారు Happy birthday, Raga! Happy birthday, Raga! మీరు కూడా రండి అక్కడ పాపింగ్ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ రాగా బర్త్డే కోసం తయారు చేశాను 4-5 తయారు చేశాను అందులో ఒకటి మిగిలింది అసలు రాగా చాలా ఎంజాయ్ చేసింది లాస్ట్ ఇయర్ రాగా బర్త్డేకి నేను 5 మంత్స్ ప్రెగ్నెంట్ని అప్పుడు చాలా మార్నింగ్ సిక్నెస్ అవన్నీ ఉండేవి కానీ రాగాకి బాగా ఊహ తెలిసి చాలా ఎక్సైట్ అవుతోందని చెప్పి దానికి సర్ప్రైజ్ అయ్యేలాగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేలా ఉండడం కోసం అని చెప్పి నేను చాలా కష్టపడ్డాను లేడీ బగ్ థీమ్ చేసాం అన్నమాట లాస్ట్ ఇయర్ కృతి చూసారా ఎంత బుజ్జిగా చూస్తుందో మరి దాన్ని ఎక్కడ పెట్టావు సరే టూత్ ఎక్కడ పెట్టావు మరి ఓకే తర్వాత ఏమైంది మరి She's gonna put the coin top of the window. Mm. Then the tooth fairy is gonna go over the garden and get this tooth and put it away. Mm. Then my new tooth will grow up. Okay. Tali jajadi. Mama. Mama. Ni kotha bomma kala. ఈసారి రాగా బర్త్డేకి ఎవరిని పిలవడానికి అవ్వలేదు ఎందుకంటే మేము లాక్డౌన్లో ఉన్నాం కదా అందుకని చెప్పి మేము నలుగురమే సెలబ్రేట్ చేసుకున్నాము ఎవరిని ఇన్వైట్ చేయట్లేదు కదా ఎందుకు అలా ఒకదానివి కష్టపడతావు చాలా సింపుల్గా చేసేసుకుందామని చెప్పి అనేవారు ఈయన కానీ రాగాకి లాస్ట్ ఇయర్ నుంచి ఊహది తెలిసి అన్నీ తెలుస్తున్నాయి సో దానికి హ్యాపీగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి ఇలాగా అన్నీ చేస్తున్నాను అన్నమాట ఓపిక తెచ్చుకుని బయటకు అది వెళ్ళే అవకాశం లేదు కాబట్టి నా దగ్గర ఉన్న బెలూన్స్తో ఇలా అడ్జస్ట్ చేసి సింపుల్గా డెకరేషన్ అది చేశాను రాగమ్మకి బర్త్డే విషెస్ చెప్దామని చెప్పి మా వాళ్ళందరూ ఫోన్ చేసేవారు ఫోన్ చేసిన వాళ్ళందరికీ కూడా
నేను తయారు చేసిన కేక్స్, డెకరేషన్ అలాగే గిఫ్ట్స్ ఏవైతే పెట్టానో అవన్నీ చూపిస్తూ మురిసిపోతూ ఉండేది. ఈసారి మా రాగమ్మ బర్త్డేకి స్పెషల్ అట్రాక్షన్ మా కృతి బంగారం. ఇక్కడ మా తమ్ముడు కోసం వెయిట్ చేస్తుంది రాగమ్మ. వాడు కాల్ లోకి వచ్చాక కేక్ కట్ చేస్తానని చెప్పి కూర్చుంది. ఒక పక్క హడావిడి చేసేస్తూ ఉండేది, ఇంకొక పక్కేమో ఎల్సా కేక్ కట్ చేసేయాలనే తాపత్రయం కూడా ఉండేది రాగమ్మకి. స్ట్రాబెరీ కేక్ అది కావాలి తయారు చేయని చెప్పి ఆర్డర్ చేసింది కదా మేడం, సో ఒకటి స్ట్రాబెరీ కేక్, తన పక్కన ఎల్సా కేక్. అసలు మా రాగమ్మని చూసారా ఎంత యాక్టివ్గా ఉందో, ఎలా గెంతుతోందో జింక పిల్లలాగా. బోల్డ్ అని స్టిల్స్ ఇవ్వడం, డ్యాన్సులు, పాటలు, ఎగరడాలు, కోతి చేష్టలు చాలా చేసింది ఈ సంవత్సరం అయితే. నా కూతురు ఆనందానికి అవధులు లేవు, సో నేను 3 రోజులు కష్టపడి చేసిన దానికి ఆ కష్టమంతా మర్చిపోయాను నేను. ఇక్కడ మా రాగమ్మ చాలా కష్టపడింది కేక్ కట్ చేయడానికి, ఎందుకంటే రాగమ్మది లెఫ్ట్ హ్యాండ్ అన్నమాట, సో ఇక్కడ మేము చెప్పకుండానే దాని అంతటా అది రైట్ హ్యాండ్తో కేక్ అది కట్ చేసింది. ఫ్రెండ్స్ ఎవరిని పిలవడానికి అవ్వలేదు అని చెప్పి ఫీలింగ్ ఉన్నా మరి ఏం చేస్తాం, లాక్డౌన్లో ఉన్నాం కదా, సో ఎవరూ రావడానికి అది అవకాశం లేదు. కానీ సెలబ్రేషన్స్ అయితే చాలా చాలా బాగా జరిగాయి, నేనైతే చాలా హ్యాపీ. ఇక్కడ మా చంటిది ఏంటంటే అసలు ఏ పని చేసుకొని ఇచ్చేది కాదు, సో 1-2 రోజుల్లో అయిపోయే పని ఈ డెకరేషన్కి ఇవన్నీ కూడా తయారు చేసుకోవడం ఇవన్నీ కూడా 1-2 డేస్లో అయిపోయేది, కాస్త నాకు ఈసారి 3 డేస్ పట్టింది అన్నమాట. ఇప్పుడు భవ్యకి పాకడం అది మెల్లమెల్లగా వచ్చేసింది కదా, దాంతో ఏంటంటే అసలు ఏ పని చేసుకోవడానికి అది అవ్వట్లేదు, ప్రతి క్షణం దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ జాగ్రత్త పడాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే నాకు ఇంట్లో పనులు కూడా అవ్వట్లేదు, అందరికీ తెలిసిందే కదా, 2 పిల్లలుంటే అందులో 2 చిన్నపిల్లలుంటే ఎంత టఫ్గా ఉంటుందో. ఇక్కడ వచ్చేసి ఫోటో మా తమ్ముడు కాల్ చేశాడు రాగా కేక్ కటింగ్ చేసే ముందు, కేక్ కటింగ్ అయ్యేదాకా కూడా మాట్లాడాడు, సో వాడు కాల్లో వీడియో కాల్లో ఫోటో తీశాడు, సో అందుకని మేము అటువైపు చూస్తున్నాం. తర్వాత ఇలా మేము సెల్ఫీలు దిగామన్నమాట. కేక్ కటింగ్ అయిపోయింది, స్ట్రాబెరీ కేక్ అయితే యమ్ ఉంది అసలు టేస్ట్ కూడా, రాగాకి చాలా బాగా నచ్చింది. దానికి నచ్చిందంటే నేను ఫుల్ హ్యాపీ. కాస్త కేక్ తినేసి ఇంకొంచెం కాఫీ తాగేసి ఇంకా చుట్టాలందరికీ ఫోన్ చేసి రాగాకి బ్లెస్సింగ్స్ అవి తీసుకోవాలి. అసలు రాగమ్మ ఎక్స్ప్రెషన్స్ చూసారా కేక్ కట్ చేస్తున్నప్పుడు, దానికి ఎంత బాగా నచ్చిందో కేక్. అసలు చూస్తూ చూస్తూనే రాగమ్మ ఎంత పెద్దదైపోయిందో, అప్పుడే 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి అంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. అలాగే చాలా పొడుగైపోయింది కూడా, మా వాళ్ళందరూ చూసి ఇంచుమించుగా 2.5 ఏళ్ళు అవుతుంది. రాగాకి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇండియా వెళ్ళాం, ఆ తర్వాత ఈ కరోనా మహాతల్లి దయ వల్ల 3 ఏళ్ళు అవుతుంది ఇండియా వెళ్ళిన. ఇక్కడ కృతి కూడా పెద్దదైపోతుంది, మేము ఎప్పటికెళ్తామో ఏమో ఇండియా, మా వాళ్ళందరూ ఎప్పుడు ఎత్తుకుంటారో చంటిదాన్ని. చిన్నదానికి కూడా బాగా అల్లరొచ్చేసింది బాబోయ్, అసలు అంత అమాయకంగా చూస్తుందో చూడండి క్యూట్గా, నేను అసలు ఆపలేకపోతున్నాను దీన్ని. ఇప్పుడు ఒక్కొక్కటిగా గిఫ్ట్స్ అవి ఓపెన్ చేస్తోంది మేడం, సో దాని యొక్క హ్యాపీనెస్ని దాని యొక్క ఎక్సైట్మెంట్ని మీరందరూ కూడా చూడండి. ఏముంది అందులో? వాచ్ ఉంది అందులో. వా మాయ్
ఓకే ఐ విల్ ఓపెన్ ఇట్ లేటర్ ఆఫ్టర్ లుక్ దిస్ వన్ ఓకే ఇక్కడ పెట్టుకో పైన పెట్టుకో అటు వెళ్ళి వాట్ ఇస్ ఇట్ గోయింగ్ టు బి ఇన్సైడ్ ఐ డోంట్ నో ఐ కెన్ వెయిట్ బట్ ఐ కెన్ రాగా 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 అబ్బా నీకు అంత పేషెన్స్ లేకపోతే ఎలాగా టపటప చింపేస్తున్నావు పక్కన స్లోగా తీ స్లోగా తీ చెల్లి What is that, Dory? Dory pop, love it. This is a story of. Show it to me. Sleeping Beauty. Oh, I like it. And then. Cinderella, I like it. Cinderella. I want to see it and open it. I want to open it and see it. Whoa, that's nice. My favorite. Let's now just open that one. దానికి ఎంత వదిలేయండి ఇదిగో ఇక్కడ మా వాళ్ళందరూ రాగమ్మకి బర్త్డే విషెస్ చెప్పడానికి గ్రూప్ కాల్ చేశారు సో వాళ్ళందరికీ తన వాచ్ని చూపిస్తోంది రాగా చేసిన వాళ్ళందరికీ ఆ డెకరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం తనకి ఏమేం గిఫ్ట్లు వచ్చాయో అవన్నీ చూపించడం అలా రోజంతా అయిపోయింది సాయిరామ్ బాంబు చూడు ఏం చెప్తుంది చూడు సాయిరామ్ బాంబు ఏం చెప్తుంది నీకు కనిపించట్లేదు అంటారు ఎప్పుడు చెప్పు ఇక్కడ మా రాగమ్మ వాళ్ళ నాన్న ఎత్తెక్కి తొక్కుతూ ఉంటుంది కృతి ఏమో నాన్న ఎత్తెక్కి తొక్కుతూ ఉంటుంది మా రాగమ్మ స్పెషల్గా కనిపించడం కోసం నేను మా వారు అలాగే కృతి ముగ్గురం కూడా ఒకే కలర్ డ్రెస్ కోడ్లా వేసుకున్నాము యాక్చువల్గా ఇదైతే ముందుగా ప్లాన్ చేసింది ఏం కాదు నేను కానీ కృతిని రెడీ చేస్తుంటే అనిపించింది అనమాట అరే భలే సెట్ అయింది ముగ్గురం కూడా సేమ్ డ్రెస్ కోడ్లో ఉన్నాం అనిపించింది సో ఇలా అయితే కొంచెం రాగమ్మ స్పెషల్ లుక్ ఉంటుంది అని చెప్పి ఇది కృతి ఫేవరెట్ టాయ్ అని చెప్పాను కదా ఈ టీచర్తో బాగా ఆడి ఆడి ఇంకా దానికి బోర్ కొట్టేసి పక్కన పాడేస్తుంది ఎన్నిసార్లు ఇస్తున్నా కూడా ఇంకా కృతికి స్లీపింగ్ టైం ఇంకా మళ్ళీ పేచీ పెట్టకుండా తిక్క పెట్టకుండా ఉండడం కోసం ఎల్సా కేక్ కటింగ్ కూడా చేసేసాం అన్నమాట ఇక్కడ యాక్చువల్గా ఎల్సా కేక్ కూడా రాగా కోసమే తయారు చేశాను నేను కానీ
ఇక్కడ మా బుజ్జి బొమ్మ ఉంది కదా కృతి బంగారం, దానికి జస్ట్ మొన్ననే రాగా పుట్టినరోజుకి ఒక రెండు మూడు రోజుల ముందు 9 నెలలు వచ్చింది. రాగాకి ఎలాగో 6 ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా, ఆ 6 నెంబర్ని తిరగేస్తే 9 అవుతుంది. దానికి తోడు మా బుట్ట బొమ్మ కూడా చక్కగా రెడీ అయింది కదా క్యూట్గా, అందుకని ఎల్సా కేక్ మీద 6గా ఉన్న నెంబర్ని కాస్త 9 అని చెప్పి మార్చేశాను. అలాగే డెకరేషన్ దగ్గర కూడా 6గా ఉన్న దాన్ని తీసుకొచ్చి 9 కింద మార్చేశాను. ఇంకా రాగా ఎంత గోల పెట్టిందంటే ఆ టైంలో, అది లేదు లేదు 6 కింద పెట్టాలి, ఈరోజు నా బర్త్డే, చెల్లిది కాదు, చెల్లి 8 మంత్స్ ఓల్డ్ అంతే, 9 కాదు అని చెప్పి దాన్ని తీసేదాకా వదలలేదు. సో నువ్వే చేద్దుకేం లేవే బాబు కేక్ కటింగ్, అది ఇంకా ఊరికే సరదాగా ఒక 2-3 ఫోటోలు దిగడం కోసం అలా పెట్టాను, చెల్లి కూడా చక్కగా రెడీ అయింది కదా అని చెప్పి అంటే, మొత్తానికి కేక్ కటింగ్ రాగా చేత చేయించడంతో ఊరుకుని అప్పుడు సాటిస్ఫై అయింది. ఈ ఎల్సా కేక్ కూడా నా కోసమే చేసింది అమ్మ అని చెప్పి. ఇంకో పక్క మా బుట్ట బొమ్మ, దాని తాపత్రయం దాంది, ఆ కేక్ పట్టేసుకోవాలి, లాగేసుకోవాలి, టేస్ట్ చేసేయాలి అని చెప్పి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా కేక్, సో చాలా టెంప్ట్ అయింది. పాపం దాన్ని పట్టుకోలేకుండా చేసి చేతులు రెండు కట్టేసినట్టుగా పట్టేసుకున్నామని ఒకటే ఏడుపు. దానికి తోడు నిద్ర కూడా వచ్చేస్తుంది పాపం, అందుకే ఏడుస్తుంది. మొత్తానికి వాళ్ళ అక్క కేక్ కట్ చేస్తుంటే అలా చూస్తూ ఏడుస్తూ పాపం అలా ఉండిపోయింది, ఏం చేయలేక. అదండి మరి మా రాగమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నాం మేము. మరి మీరందరూ కూడా మా రాగమ్మకి బ్లెస్సింగ్స్ అందించండి. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.